హలో అండి, వెల్కమ్ టు దిషు ఫుడ్ జంక్షన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ టొమాటో చట్నీ. రైస్లోకి అలాగే టిఫిన్స్లోకి కూడా ఎంతో టేస్టీగా ఉండే ఈ చట్నీ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా అంటే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. 1 1/2 కప్పు పల్లీలు తీసుకుని ముందుగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. పల్లీలు వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిర్చిలు. మీరు ఇంకొంచెం స్పైసీగా తింటాను అంటే పచ్చిమిర్చిలు ఇంకా యాడ్ చేసుకోవచ్చండి. నేను 2 టమాటాలకి 4 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలని పెద్ద పెద్ద ముక్కలుగా తీసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి. ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఇక్కడ 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకుంటున్నాను. చూసారా, టమాటోలు చాలా బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాం. 1 కట్ట కొత్తిమీర వేసుకొని టమాటోలు హాఫ్ మగ్గించే వరకు చూసుకోవాలండి ఫస్ట్, లేదంటే మొత్తం ఆడిపోతాయి. కొత్తిమీర వేసే వరకు టమాటోలు సగం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నోటిఫికేషన్ బెల్ని కూడా ప్రెస్ చేయండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే టొమాటో అలాగే కొత్తిమీర కూడా చాలా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దాన్ని 1 మిక్సీ జార్లోకి తీసుకుని ఫస్ట్గా మనం తీసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వేయించి పక్కన పెట్టుకున్నాము, ముందు మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమం ఏదైతే ఉందో టొమాటోలు అలాగే కొత్తిమీర కలిపింది వేసుకుని 4 రబ్బలు సరిపడినంత సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి టేస్టీ టేస్టీ టొమాటో కొత్తిమీర చట్నీ రెడీ. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.